చాలేగా నీ మొహమండా లోపలికి వెళ్ళి మంచిని పట్రా రేయ్ మంచి నీళ్ళు రేయ్ మంచి నీళ్ళు రేయ్ మంచి నీళ్ళు పట్రా చంపేస్తున్నారు నీ మొహమండా హలో హలోనా పారిపోయేది తమాషాగా ఉంది ఏంటి లోపలికి వెళ్ళి బల్ల పట్రా ఇది కాదు బల్ల బల్ల నీ మొహమండా ఈ చెవిటి పీలుగుతో చస్తున్నా అనుకోక ఇష్టాయా ఎవిటోడు కాబట్టి తమ కాడి ఇన్నేళ్లుగా బతికొండగలిగాడు బాబు కూర్చో ఏమిటి ఏం లేదు నిలబడే ఉంటా నీ మొహమండా గొప్ప యోగ జాతకుడు అయి నువ్వు ఒక మహత్తరమైన పాట పుట్టిన క్షణంలో ఎదురయ్యవు పెళ్ళ రాగం చాపుతాళం నాలుగున్నర తుపాకీలో ఏముంటుంది ఇది హీరో పాట గుండుంటుంది ఇది హీరోయిన్ జుట్టు కొరిగితే ఏమవుతుంది గుండవుతుంది గుండు చెంబులోంచి చెంబు తీస్తే ఏం మిగులుతుంది గుండు మిగులుతుంది బాబా ఈ గుండుగోలు నాకు ఎందుకండి బండోడిని చక్కటి పెద్ద ముత్తైదుల గాడికి వెళ్ళి బొచ్చు కొరిగితే ఏటవుతుంది అని పాడి చూడండి అప్పుడు మీకు గుండవుతుంది అలా నలుగురికి వినిపిద్దామనే నా ప్రయత్నం వాయి నీ మొహమండ పాట ఇప్పుడే కదా పుట్టింది ఇలా వినిపిస్తా మరో మూడు చరణాలున్నాయి విను మందు గుండులోంచి మందు తీస్తే ఏముంటుంది గుండుంటుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నా నీ మొహమండ కడుపులో దేవుతోందండి బాబు వాంతి వచ్చేటట్టుంది డ్యూటీ ఎక్కడానికి చేతిలో చెల్లన్నాక ప్రాణాలకి తెగించి మరీ తమను అప్పడుగుదామని వచ్చాను ఇంకా భరించలేనండి బాబు వస్తా ఆగు ఆగు నన్ను అప్పడడానికి నీకంత మొహమాట నీ మొహమండ నీ కూతురు పెళ్లి చేస్తావట ఏంటి చెత్తం మా రంగడేష్ చేసుకుంటున్నాడు బాబు ఆ పెళ్లిలో నా కవిత గానం పెట్టిస్తానని నువ్వు మాటిస్తే నీ మొహమండ అప్పు కాదురా అచ్చంగా ఇస్తాను వంద ఏమిటి చెత్తం కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళు సాగు చూడటం ఏం బాగుంటుందండి అశుభం పలకరా నీ మొహమండ ఆలోచించుకో పెళ్లిలో వధూవరునికి పంచరత్నాలు సమర్పిస్తానవాయి కావాలంటే పెళ్లి నాడు మరో వందిస్తా ఏమిటి అట్టగానేండి బాబు డ్యూటీ ఎక్కకపోతే ప్రాణం జిల్లాచిపోతుంది డబ్బులు ఇచ్చేయండి ఇందా వంద నీ మొహమ్మండ పెళ్లిలో ఒక ఊపు ఊపు తంతుడు ఏటి సోదర సోదరి మళ్ళారా మీ మొహమండ ఈవేళ మీ జీవితంలో ఏంటి ఓ మరుపురాని సుదినం మా తద్దినం మైక్ ఎందుకుంటే వీడికి మైక్ అవుతుందిరా బాకీదారులు వీడి కవిత్వం విని డబ్బు చేసి వస్తే నేనైపోతానరా నాయన అది ఆవేశ దిగా ఇక మాట్లాడడానికి వెళ్ళలే నోరు ముయ్యంరా మీ మొహమండ నేను కిష్టిగాడికి 200 ఇచ్చి అవకాశాన్ని కొనుక్కున్నాను ఏంటి అయ్యా అమ్మా మీ మొహమండ దయచేసి అందరూ సాధారణంగా వినండి నేను వధూవరులకి అమూల్యమైన పంచరత్నాలను చేస్తున్నాను ఏంటి ఓం శ్రీరస్తు శుభమస్తు శ్రీ కల్లుముంత కిట్టయ్య కుమార్తె చీసౌ గంగై గంభాస కందుల వీరమ్మ కుమారుడు చీ రంగడికిచ్చి వివాహము జరిపించుతున్న శుభ సందర్భమున మేక శుభాశీస్సులతో సమర్పించుతున్న పంచరత్నావళి రంగ పెళ్లి కొడుకు గంగ పెళ్లి కూతురు కిష్టిగాడు గంగ తండ్రి వీరమ్మ రంగ తల్లి ఇక మున్ముందు కిష్టిగాడు రంగ మామ వీరమ్మ గంగ అత్త గంగని సింగరించి రంగకి జత కలిపారు రంగని రంగరించి గంగలో కలిపారు ఆహా ఇహ రంగ రంగ కాడు గంగ ఇహ గంగ గంగ కాదు రంగ ఏడి రంగ రంగైనా గంగ గంగైనా రంగ గంగైనా గంగ రంగైనా రంగే గంగ గంగే రంగ ఏడి ఈ రంగ గంగను మూలు గంగ ఆ గంగ రంగను కలవంగ రంగ రంగ రావాలి చిన్ని రంగడు ఉంగ ఉంగ అంటూ
దొంగ దొంగ యాంప్లిఫైర్ పేలినట్టుందో లోనా రే రేపటి పేపర్లో పడుద్ది పెళ్ళింట్లో అందరూ మెదరబాబు జబ్బు గురే సచ్చారని నువ్వు సెన్స్ అయిపోయాడు రా సన్యాసి కాస్త ధైర్యం చేసి ఎవరు చూడకుండా మర్డర్ చేసి పారేస్తాం నీకేనా అభ్యంతరమా అభ్యంతరమా ఈ ఊళ్ళో నీ శిలా విగ్రహం పెట్టుకుంటాను ఆయన మా సంతోడు ఇలా తడుచుకుని ఉంటాడు రా సత్య సావచ్చి పడింది వీడితోటి మీరంతా వింటానంటే నేను ఉపాయం చెబుతానారా చెప్పండి కర్రా విరక్కుండా పాము చావకుండా ఉండే ఉపాయం ఇలాంటి మెదడు మెదగాళ్ళకి ఘన సన్మానం చేసి ఒక్కసారి బిరుదులోకి ఇస్తే కళ్ళు తలకెక్కుతాయి ఏ గోత్రంలో పడి చేస్తారు అయితే సన్మానం చేసేద్దాం తలకు వంద ఖర్చైనా సరే ఓ ఊరి భద్రం కోసం పనిచేసి తీరాలా ఎరా అంటే అంటే మా తాత జమీందారు కదా దర్జాకో ఏనుగుని అనిపించాడు ఇప్పుడు జమీందారీ పోయినా ఆ ఏనుగు పోయింది కాదు మేపలేక చస్తున్నా దాన్ని ఈ విధవకు గజారోహణం చేయించి ఆ ఏనుగుని బహుమానంగా ఇచ్చామంటే మేపలేక చస్తాడు కుంక శబాసో మా బాగానే దవిడియా అన్నట్టు మరో విషయం రోయ్ కాకినాడలో వీళ్లాగే మహా ఇష్టంగా మెదడు తినే మొగాడు ఒకడు ఉన్నాడు వాడు పుట్టగానే కవిత్వం చెప్పడం మొదలైతే మంత్రసాని మెదడు వారి చచ్చిపోయింది వాడిని ప్రయోగిద్దాం వీడి మీద చచ్చుకుంటాడు బాబాబు ఆ పని చేయ బాబు ఊరు సుఖపడుద్ది అడుగుడు వస్తున్నాడు పడుకుంటురా అలా పారిపోతారా మీ మొహమ్మండ హలో ఏమిటి మీ మొహమ్మండ ఇక్కడ సభ చేశారు అదే బాబా నీ కవిత్వం విన్నా పేపర్ పేట రాసిన వచ్చి కథ చల్లగాలి పీల్చిపోదామని అనుకుంటున్నాం మేమంతా కలిసి మీకు బ్రహ్మాండమైన సన్మానం చేయించాలనుకుంటున్నాం నీ మొహాలు పడ ఏంటి నాకే సన్మానమే బాగుంది హాయ్ తమను ఏనుగు కింద పడేసి ఏనుగు మీద ఎక్కించి ఊళ్ళో తిప్పి ఆ ఏనుగుని తమకే బహుమానం ఇవ్వాలనుకుంటున్నాం అండి అయ్యా ఏమిటి గజారోహణము గజం బోల్ డబ్బు కొట్టుకున్నా నాట్లో ఇదైనా తాగనండి అయ్యా నాకని చెప్పావా మా చంటోడికి చెప్పా ఇదెవరీడు చాలా విచిత్రంగా ఉన్నాడా అమ్మయ్యా వీరేంద్రాయన మహా వై వీరేంద్రాయన మహా చేయి కాలేదు పై ఇది కలవయా ఇది కాస్త పట్టుకోండి బాబు పట్టుకోను బాబు పని ఇక్కడ కాస్త గోకండి బాబు క్షమించాలి మీరు నన్ను అపార్థం చేసుకున్నట్టున్నారు నేను అడుక్కునే వాడిని కాను ఓ కవిని సుఖవిని అయి బాబు ఇంకో కవి పదంరా పారిపోదాం నాగండ్రా బాబు తమది కాకినాడ చిత్తం ఏమిటి బాబు తమకేమైంది సరే ఇలా సౌండ్లు గట్ర చేస్తున్నా నాకు అలవాటు ఎంతవరకు చెప్పాను ఆ సౌండ్ సౌండ్ ఇచ్చారు తర్వాత కానివ్వండి అర్ధరాత్రి 12 శ్మశానంలో దీర్ఘ సుషుప్తిలోంచి బయటపడి ఒళ్ళు విరుచుకుంటూ లేచిన కాశ్మోరాని మా గురుదేవులు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తర్వాత అంత అందంగా వర్ణించగల ఏకైక కవి కుమారుణ్ణి కాకినాడ వాసిని నేనే తమ పేరు ఆరడిగింది తమ పేరు తమరు చేసే వృత్తి కాదు బాబు చిత్తం నా పేరే క్షుర క్షుద్ర రచయిత క్షుర అన్నమాట అంచేత అందరూ ముద్దుగా నన్ను క్షుర క్షుర అని పిలుస్తూ ఉంటారు ఆ పిలుపు వింటే నాకు శ్మశానం నడిబొడ్డున విరిగిపోతున్న చితిమంటను చూసినంత ఆనందం కలుగుతుంది చండుణ్ణి కాలుణ్ణి కాపాలని రుద్రుణ్ణి కలిసినంత సంబరం కలుగుతుంది నాకు వాళ్ళెవరు బాబు మీ తోటి రచయితలా చిత్తం కాదు క్షుద్ర శక్తులు ఓ వ్యక్తికి నేను కథ వినిపిస్తానని ఉత్తరం రాసి మరీ ఆహ్వానించారు ఎవరా వ్యక్తి తమరేనా కాదు బాబు నేను ఈయన అరాయించుకోలేను మా ఊరు ముదరట్ట ఉన్నాడు ఆడికి వినిపించాలా అతను మీ ఊరి ముదరస్తావా నేను ఆంధ్రదేశ్ అదృష్టాన్ని ఎవరా వ్యక్తి మీరు టోయి మీ మొహాలమండ ఎన్నాటికి ఓ వ్యక్తి ధైర్యంగా పేరు పెట్టి పిల్లలు విన్నాను ఏమిటి పేరు గట్ట ఉంది బాబు దానే దాని మానది మేస్తోంది మొత్తానికి బ్రహ్మాండమైన ఏనుగు ఇచ్చారు మీ మొహాలమండ ఈ ఏనుగు మీద పాట రాశా కుంతల వరాల రాగం మిశ్ర చేపతాళం ఒకటిన్నర మ్యాగ్ గారు మేము ఇప్పుడే భోజనం చేసి వచ్చాం మీ కవిత్వం వినే అర్హత మాకు లేదు చూడండి వీరు క్షురగారని కాకినాడ నుంచి వచ్చారు మీ కవిత్వం విన్నారు వీరికి వినిపించాలి కానీ నీ మొహమ్మండ తమది కాకినాడ చిత్తం వీరేంద్రాయన మహ ఏనుగు మీద పాట రాశాను అన్నాను కదా కథల కుతూహల రాగం రూపక తాళం 3.5 ఏనుగు 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 కన్ను చింతాకు ఏనుగు తొండం చేంతాడు ఏనుగు చెవులు చేటలు ఏనుగు పెద్దది తోటలు ఎలా ఉంది చిత్తం బాగుంది తమరు ఏనుగు గురించి చెప్పారా ఇప్పుడు నేను
పీను గురించి చెప్తా. అలాకని నీ మొహమండ మహా పీనుగు అని నే రాసిన కొత్తలోని ఓ భాగం ఇది. శభాష్ వై వీరేంద్రాయ నమః. అది అర్ధరాత్రి. అర్ధరాత్రి మీద కూడా నేను పాట రాశాను, కావాలంటే వినిపిస్తాను. కపాలాల మధ్య నుంచి వీస్తున్న గాలి చేస్తున్న ధ్వని బియ్య దెయ్యాల ఏడుపులా ఉంది. ఎక్కడో ఓ మూల పెడేల్ పెడేల్ అని పుర్రె పేలిన శబ్దం దూరం నుంచి నక్కల ఊడలు విశాచాల ఎల్లా వినిపిస్తున్నాయి. సగం కాలిన పీనుగు కుడి చెయ్యి బిర్ర బిగుసుకుని నిలబడింది. జబ్రక బబ్రా శ్మశానం నడిబొడ్డున యోగ సమాధిలో ఉన్నాడు. క్షిత్రి నిద్ర లేపే కార్యక్రమంలో నిమగ్నుడై ఉన్నాడు. నిశ్శబ్దం, కటిక నిశ్శబ్దం. అలకని ఏం జరుగుతుంది మహమ్మ? ఏమైంది నీకు? జబ్రక బబ్రా కేక వేశాడు. ఎట్లా కేక వేశాడు? ఆ అరుపు శ్మశానంలో మారుమోగింది. ఆ అరుపుకి పాతాళంలో పాతి పెట్టబడ్డ అస్థి పంజరాలు కదిలాయి. సగం కాలిన శవాలు లేచి కూర్చున్నాయి. ఆ శబ్ద తరంగాల తాకిడిని తట్టుకోలేక ఒంటరి నక్క పారిపోయింది. ఓర్ని మహమండ ఒక్క నిమిషం, ఆ నక్కతో పాటు మ్యాక్ కూడా పారిపోయిందని రాసుకో, బాగుంటుంది. ఏమిటి ఆ భలేవారే? అసలు ఇక్కడే బాగుంటుందండి. భాక్రా వస్తా అప్పుడు. భాక్రా ఎందుకు అయ్యా నువ్వు సారు? ఎవడో అసలు భాక్రా వచ్చిన తర్వాత అసలు కదా మామూలు అవుతుంది. ఎవడో మ్యాక్